ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో టీటీడీ చైర్మన్ తనిఖీలు, క్యూ లైన్లు, వంటశాలల పరిశీలన. సమయ నిర్దేశిత సర్వదర్శనంపై భక్తుల హర్షాతిరేకం. తిరుపతిలో సర్వదర్శన కౌంటర్లను పరిశీలించిన టీటీడీ ఈవో. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా వార్షిక వసంతోత్సవాలు. అభిషేక ద్రవ్యాల్లో కళ్యాణ వెంకన్న అద్భుత దర్శనం. తిరుపతి గంగమ్మకు బంగారు కవచం. ప్రత్యేక పూజలు చేసిన టీటీడీ చైర్మన్. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం తిరుమలలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మండలి సభ్యులు చెల్ల రామచంద్రారెడ్డితో కలిసి ఆయన ముందు సమయ నిర్దేశిత సర్వదర్శనం క్యూలైన్, అలాగే దివ్యదర్శనం క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం వైకుంఠం 2 కాంప్లెక్స్లోని వంటశాలను తనిఖీ చేసి భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు భక్తులను కూడా చాలా మందిని మేము అడిగి తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని సార్. అందరికన్నా మిన్నగా చెప్పేది ఏమిటంటే స్లాటింగ్ సిస్టమ్ ఎక్సలెంట్గా ఉందంటారు. చాలామంది చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి స్లాటింగ్ సిస్టమ్గా డెవలప్ చేస్తాము, ఇదే రకంగా ముందుకు పోతాము. ఒక భక్తుడు చెప్తే మేము దర్శనం కాదేమని చెప్పి ఊరు చూస్తామని చెప్పి తిరుపతికి వచ్చాము. అక్కడికి వచ్చిన తక్షణమే స్లాటింగ్ సిస్టమ్ ఉందంటే అది తీసుకున్నాము. ఈ సౌకర్యం చాలా బాగుందని చెప్పి భక్తులు స్వయంగా వాళ్ళ నోటితో చెప్పిన మాట జరిగింది. కాబట్టి ఇంకా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా మేము అధికారులము అందరూ కలిసి బాగా భక్తులకు సేవ చేసేయడానికి మా పాలకమండలి సభ్యులము మేము అందరం చర్చించి మా పాలకమండలి సభ్యులు కూడా మంచి బాగా భక్తులకు సేవ చేసే ఆశయంలోనే ఉన్నాం. కాబట్టి అందరం కలిసి భక్తులను డెవలప్ చేసేకి మేము సాయి చేతులకు కృషి చేస్తాము. తిరుపతిలోని సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ జారీ కేంద్రాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శనివారం పరిశీలించారు. జేఈఓ పోల భాస్కర్తో కలిసి ఆయన విష్ణు నివాసంలోని 22 కౌంటర్లలో భక్తులు టికెట్లు పొందుతున్న విధానాన్ని పరిశీలించారు. అలాగే భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరుపతిలోని రైల్వే స్టేషన్కు చేరుకుని సమయ నిర్దేశిత సర్వదర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులతో మాట్లాడారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్లోని సమయ నిర్దేశిత కౌంటర్లను కూడా ఈవో పరిశీలించారు. ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వచ్చే భక్తులకు సమయ నిర్దేశిత సర్వదర్శనానికి సంబంధించిన కరపత్రాలను శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. ప్రత్యేకంగా వేసవి కాలంలో సెలవులు ఉన్నప్పుడు రోజువారీగా దాదాపు ఒక 80,000-90,000 మినిమం మంది వస్తారు. ఎప్పుడు చూసినా క్యూ కాంప్లెక్స్ దాటి క్యూ లైను దాదాపు 15,000 నుంచి 20,000 మంది వరకు భక్తులు బయట ఉండి ఉంటారు. గత సంవత్సరం నేను మేళాలో వచ్చేటప్పుడు కంటిన్యూస్గా 3 మంత్స్ మే జూన్ జూలై 15 వరకు క్యూ లైన్ ఎప్పుడు కూడా క్యూ కాంప్లెక్స్ లోపలికి రాలేదు. అటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దీనివల్ల అంటే భక్తులు దాదాపు 18 గంటల నుంచి 24 గంటల వరకు క్యూ కాంప్లెక్స్లో వేచి ఇబ్బంది పడుతున్నారు. అంటే టీటీడీ అన్నప్రసాదాలు, మంచినీళ్ళు, పాలు అవన్నీ ఇస్తూ ఉన్నా ఫిజికల్గా కూర్చోవడమే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎవరైతే భక్తులు తిరుపతి కానీ, తిరుమల కానీ, బస్ స్టేషన్స్లో, రైల్వే స్టేషన్స్లో, టాక్సీ స్టాండ్లో దిగుతున్నారు, వాళ్ళు మేము ఏర్పాటు చేసినటువంటి కౌంటర్స్ దగ్గర వచ్చి వారు అప్పుడు ఆ సమయంలో ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే స్లాట్స్ ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు టోకెన్ తీసుకున్నట్లయితే ఇంకా ఫర్దర్గా వాళ్ళు క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండకుండా ఉన్నటువంటి సమయము వేరే తీర్థస్థానాలకి కానీ వేరే చోట వెళ్ళడానికి కానీ ఉపయోగించుకొని క్యూ కాంప్లెక్స్కి సరైన సమయానికి వస్తే గంటన్నర మహా అయితే 2 గంటల సమయం లోపలే వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా బయలుదేరేటప్పుడు చిన్నపిల్లలు తప్ప మిగతా అందరూ కూడా ఈ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది డివోటీస్ టోకెన్ తీసుకొని ఆయన మేము క్యూ కాంప్లెక్స్లో వెళ్తే ఏమైనా త్వరగా దర్శనం దొరుకుతుందేమో అంటే టోకెన్ తీసుకొని మళ్ళీ క్యూ కాంప్లెక్స్కి కూడా కొంతమంది వెళ్తున్నారు. నా సమక్షంలోనే ఎదురు టోకెన్ తీసుకొని సరే టోకెన్ ఇచ్చేటప్పుడు దాదాపు 14 గంటల టైం టోకెన్ ఇచ్చాం అవకాశాన్ని బట్టి. బహుశా క్యూ కాంప్లెక్స్ అంతకంటే తక్కువ అవుతుందని అడిగాను నన్ను. అంటే మేము ఇప్పుడు పోయి క్యూ కాంప్లెక్స్ కూడా మళ్ళీ చేరవచ్చా లేదన్నది.
చేరవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మేము టోకెన్ కేటాయించేటప్పుడు ఏ టైం అయితే నువ్వు డైరెక్ట్గా క్యూ లైన్కి వెళ్ళేటప్పుడు దర్శనం అవుతుందో అదే టైం టోకెన్ ఇప్పుడు టోకెన్ కౌంటర్గా ఇస్తున్నాం. కాబట్టి డైరెక్ట్గా మనం క్యూ లైన్కి వెళ్ళినా ఎటువంటి అడ్వాంటేజ్ అయితే ఉండదు, అది అందరికీ క్లారిఫై కావాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ఒకసారి మే నెలలో సెలవు కాలంలో శనివారం ఎప్పుడు చూసినా క్యూ లైన్ బయట ఉండేది. ఇవాళ ఉదయం నుంచి కూడా క్యూ లైన్ క్యూ కాంప్లెక్స్ దాటి బయట లేదండి. ఎందుకంటే దాదాపు 18,000 మంది ఇవాళ టోకెన్ తీసుకున్నారు. 18,000 మంది టోకెన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు క్యూ లైన్కి రాలేదు. కాబట్టి క్యూ లైన్ క్యూ కాంప్లెక్స్ లోపల ఉందన్నమాట. రోజువారీగా వచ్చే భక్తుల్లో కనీసం 80% టోకెన్ తీసుకున్నట్లయితే చాలా తక్కువ మంది, ఒక 5-6,000 మంది మాత్రం ఫుల్ డేలో క్యూ కాంప్లెక్స్కి వెళ్ళి వేచి ఉండాల్సిన అవసరం పరిస్థితి ఉంటుంది. ఇది మేము డెఫినెట్గా వెన్నెస్డే కానీ థర్స్డే కానీ వరకు సాధిస్తాం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోనే ఈ ఆలయంలో ప్రతి ఏటా వార్షిక వసంతోత్సవాలను వేడుకగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని వేంచెవు చేశారు. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించాక గంధం, పసుపు, తులసి మాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించి శాస్త్రోక్తంగా వసంతోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. ఆ పవిత్ర ద్రవ్యాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. భక్తులు ఈ విశేష ఉత్సవంలో పాల్గొని ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఇక వసంతోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊయిలలో వేంచెవు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారు తిరుచి సేవలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. ఆలయ మాడవీధుల్లో ఉభయ దేవేరుల సమేతంగా ఊరేగుతున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నంది అవార్డుల్లో ప్రతిభను చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన టీవీ నంది అవార్డుల్లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు 3 అవార్డులు దక్కాయి. బెస్ట్ టెలిఫిల్మ్గా మహిమాన్వితుడు బంగారు నందిని అందుకోగా, ఉత్తమ డాక్యుమెంటరీగా తిరుమల దైవం, ఉత్తమ డైరెక్టర్గా బివి రమణ ఎంపికవగా, అన్నమయ్య పాటకు పట్టాభిషేకానికి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డుకు ఎంపికయ్యారు. తిరుపతి గ్రామదేవతగా భక్తులను చల్లగా అనుగ్రహిస్తున్న తాతయ్యగుంట గంగమ్మ తల్లి స్వర్ణముఖ కవచ శోభాయాత్ర శనివారం ఘనంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో 2 కిలోల 864 గ్రాములతో గంగమ్మ తల్లికి తయారు చేయించిన స్వర్ణముఖ కవచానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, రాష్ట్ర మంత్రి అమర్నాథ్ రెడ్డికి అందజేశారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య పురవీధుల్లో శోభాయాత్రగా గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, గంగమ్మ ఆలయ చైర్మన్ మునికృష్ణ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారికి ఈ యొక్క జాతర సందర్భంగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకునేటువంటి అవకాశం కూడా ఈరోజు ఆ భగవంతుడు అమ్మవారు నాకు కల్పించిన దానికి మనస్ఫూర్తిగా కూడా అమ్మవారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇది ఒక మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ యొక్క బోర్డు కమిటీ అధ్యక్షులు, వాళ్ళ సభ్యులకు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలు సుగుణమ్మ గారికి అందరికీ కూడా, మరి వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జాతర సందర్భంగా జరిగేటువంటి ఈ యొక్క గంగమ్మకు సంబంధించినటువంటి జాతర ఈ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ జాతర సందర్భంగా తిరుపతి పట్టణ ప్రజానీకానికి అందరికీ కూడా అమ్మవారికి సంబంధించిన జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అమ్మ తిరునాళ్ళ సందర్భంగా సుమారు ఈ 2 కిలోల 890 గ్రాములు కూడా అమౌంట్ రూపంలో తయారు చేసి టీటీడీ ఈఓ గారికి ఇస్తే టీటీడీ తరఫున ఈ ముఖ కవచము తయారు చేయించి ఇంత అద్భుతంగా ఇవ్వడం అనేది చాలా గర్వకారణము. ఎక్కడ కానీ ఈ రకంగా ఇంత అమౌంటు ఏకం చేసి గంగమ్మ తల్లికి ఇవ్వడం అనేది ఎక్కడ జరగలేదు. ఇక్కడ మొదటిసారి నేను చూస్తున్నా, చాలా సంతోషంగా ఉంది. మన గంగమ్మ తల్లి మన ప్రజలకందరూ కూడా చల్లగా ఉండాలా, సంతోషంగా ఉండాలని చెప్పి దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
జాంబవంత ప్రతిష్ఠిత ఆలయంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారికి ఆస్థానం జరిగింది. పదకవిత పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి తిరుచ్చిపై కొలువుదేర్చారు. మేళతాళాలు, కోలాట ప్రదర్శనల నడుమ పురవీధుల్లో ఊరేగింపుగా అన్నమాచార్య కళామందిరానికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శాస్త్రోక్తంగా కోదండరాముడికి ఆస్థానం నిర్వహించి హారతలిచ్చారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుచానూరు పుణ్యక్షేత్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరుగుతోంది. ఈ నెల 6వ తేదీ వరకు జరిగే ఈ మహాక్రతువులో భాగంగా శనివారం ఉదయం ఆలయ సమీపంలోని గంగుండ్ర మండపం యాగశాలలో పలు రకాల వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేసి సూర్యనారాయణ స్వామి వారికి నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో శ్రీ వేద నారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు టిటిడి ఆధ్వర్యంలో భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. సర్వాంగ శోభితులైన వేద నారాయణుడు బంగారు కిరణధారి ప్రత్యక్ష నారాయణుడిపై విహరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా సాగిన స్వామివారి వాహన సేవ భక్తులను రంజింపజేసింది. అంతకుముందు స్వామివారికి గజవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాంతర్యామి శ్రీ వేదనారాయణ స్వామివారు సువర్ణ పుష్పశోభితంగా ధగధగాయమానమైన ఆభరణ సోయగాలతో వెలిగిపోతూ గజరాజుపై వేంచేసి భక్తులకు అభయప్రదానం చేశారు. వెండి వెలుగుల వాహన సేవలో రాజ టీవీతో మెరిసిపోతున్న స్వామివారి వైభవాన్ని భక్తులు కనులారా తెరకించి కర్పూర హారతులు అందజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఉపశమన కైంకర్యంగా ఏకాంత సేవను కనుల పండుగగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి ఉత్సవాలను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణ శోభితంగా పుష్పమాలలతో అలంకరించి ఊయలలో కొలువదేర్చారు. అనంతరం వేదం, నాదం, గానం సహితంగా పలు రకాల మధుర పదార్థాలను, పంచామృతాలను నివేదించి మంగళహారతులు సమర్పించారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం దగ్గర శ్రీ వశిష్ఠ ఆశ్రమంలో బాల సంస్కరణ శిక్షణ తరగతులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ లలితపీఠ సంస్థాపకులు పూజ్యపద శ్రీ 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 స్వరూపానందగిరి స్వామీజీ ఆధ్వర్యంలో పిల్లలకు ప్రార్థన, శ్లోకాలు, దైవ దర్శనం,
సామాజిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని నేర్పిస్తూ బాల సంస్కరణ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. నా పేరు హేమచంద్ర, నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను ఇక్కడ వచ్చి భగవద్గీత, దేశభక్తుల గురించి నేర్చుకుంటున్నాను. ఇంకా ఆటలు పాటలు, మాకు ఆహారం చాలా బాగా పెడతారు. నా పేరు రెడీనా సాయి, నేను 6వ తరగతి చదువుతున్నాను. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మర్యాదగా ఉండాలి అని నేర్పిస్తూ ఉన్నారు. నా పేరు భూమిజ, నేను రాయచోటు నుంచి వచ్చాను. పొద్దున్నే లేచినప్పటి నుంచి భగవంతుణ్ణి ప్రార్థించడం, తల్లిదండ్రులని నమస్కరించడం, ఆ పద్ధతులు, మన సంస్కారం గురించి ఎక్కువ చెప్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో కొలువైన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించింది. ముందుగా స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి రథంపై వెంచపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు రథాన్ని లాగి స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు అశేషంగా పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. వైశాఖ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ఆలయ ఆవరణలోని స్నానపీఠంపై కొలువుదీర్చి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. భక్తులు అమ్మవారిని మంగళ ద్రవ్యాలు దర్శించుకుని ధన్యులయ్యారు. హైదరాబాద్ మల్కాజ్గిరి మారుతినగర్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సింధూర అర్చనలు నిర్వహించారు. మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకం నిర్వహించాక ఆంజనేయ స్వామివారికి సింధూర అర్చనలు చేశారు. పూలమాలలు, తమలపాకులతో అలంకరించి మంగళహారతలిచ్చారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు ఘనంగా జరిగాయి. షోడశోపచారాలను పూర్తి చేశాక రజిత కవచం, తిరునామం, పూలమాలలు, తులసి మాలలతో అలంకరించి హారతలిచ్చారు. ఉపాలయంలో కొలువైన పంచముఖ ఆంజనేయ స్వామివారికి ఆభరణాలు, పూలమాలలు, నాగవల్లి దళాలతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయ ఆవరణలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మూలమూర్తులకు విశేష పూజలు చేశారు. ఆపై నాగదోషం, కాలసర్ప దోష నివారణ కోసం శరవణ భౌడికి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం అనంత వాసులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. ముందుగా ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. బాజా భజంత్రిల నడుమ రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ప్రసన్న వెంకటరమణుణ్ణి దర్శించి భక్తులు గోవిందనామ స్మరణలతో పులకించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారిని చక్కగా అలంకరించారు. స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చి సిద్దిపేట కోమటి చెరువులోని తెప్పపై స్వామివారిని కొలువుదీర్చారు. మేళతాళాల నడుమ తెప్పోత్సవాన్ని వేడుకగా జరిపారు. వరంగల్ నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయంలో 47వ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకం చేశారు. 47 రకాల సుగంధ ద్రవ్యాలను నింపిన కలశాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేసి నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని సహస్రనామాలను పారాయణం చేశారు. వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని శ్రీ వరద దత్తక్షేత్రంలో నెలవైన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు.
అనంతరం పూలమాలలతో అంజనీ సూత్రిని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం అంజనాద్రి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పంచామృతాభిషేకం నిర్వహించాక సింధూర అర్చనలు చేశారు. వివిధ పుష్పాలతో చక్కగా వాయునందనుని అలంకరించి నివేదనలు హారతులు అర్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి రామబంటును సేవించి తన్మయులయ్యారు. మనుకొండూర్ మండలంలోని అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎత్తైన కొండ గుహలో స్వయంభూగా వెలిసిన స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష సేవలు జరిగాయి. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి సార సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కరీంనగర్ విద్యానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన శనివారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి దోష పరిహారార్థం పూజలు జరుపుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశేష అర్చనలు జరిగాయి. స్వామివారికి నిత్య పూజలు నిర్వహించాక వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ జడ్చర్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా ఉత్సవ ప్రియుడైన స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని ముగ్ధ మనోహరంగా అలంకరించి మంగళహారతలిచ్చారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల కేంద్రంలో కొలువైన శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి, గణపతి, నందీశ్వర, ధ్వజ ప్రతిష్టాపన మహోత్సవాలు వేడుకగా జరిగాయి. విగ్రహ ప్రతిష్ట, యంత్ర, ప్రాణ ప్రతిష్టలు వేడుకగా జరిగాయి. ఆలయ ఆవరణలో యజ్ఞం అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఇక తిరుమల తిరుపతిలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం గాత్ర కచేరీ జరిగింది. హైదరాబాద్కు చెందిన హైదరాబాద్ సిస్టర్స్ ఆలపించిన కీర్తనలు భక్తులకు వీణులు విందు చేశాయి. తిరుపతిలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజైన శనివారం నాడు మహతి కళాక్షేత్రంలో కలకత్తాకు చెందిన అనీర్ బాన్రాయ్ వేణుగానం సమ్మోహనంగా సాగింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 77,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 28 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిర్ మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లతో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.